ఈ లాజిక్లు ఏంటో, ఈ మ్యాజిక్లు ఏంటో, పేదవాడి కడుపు కొట్టి పేదవాడికి పెడతాం ఏంటో అసలు అర్థం కాని. ఇది ఇక ముఖ్యమైన అంశం. ఇంకొకటి తర్వాత మనం అఖండ వెళ్ళిపోవాలి. ఇంకోటి ఏంటంటే మెడికల్ యూనివర్సిటీ, ఆ ప్రొఫెసర్ శ్యాంప్రసాద్ గారు, ఆయన పేరు ఏమండి, శ్యాంప్రసాద్నా, సమ్ శ్యామ్ గారు, పాప ఆయన మొన్న నిన్న ఏడుస్తూ చెప్పింది ఏంటంటే, నేను ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడిని, నన్ను ఎన్నో రోజులు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నుంచోబెట్టి డబ్బులు ఇస్తావా, నేను పీకేయమంటావా అని చెప్పి అంటే నాకు వేరే గత్యంతరం లేక నేను అవుట్ ఆఫ్ ది వే నా దగ్గర ఉన్న సొమ్మునంతా ఆ ఫైనాన్స్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేశాను, ఇప్పుడు రోజు ఖర్చులకు కూడా ఫినాయిల్ కొనడానికి కూడా డబ్బులు లేవు హాస్పిటల్లో అని చెప్పి పాపం ఆయన బాధపడటం జరిగింది. మరి ఈ రకంగా మరి నయానా భయానా భయపెట్టి మన సొమ్ములనే, మన ప్రజల సొమ్మునే, మన రాష్ట్ర ఖజానానే మరి ఇలాగా మరి ఖాళీ చేయించటం, మరి ఎక్కడికి వెళ్తున్నాం మనం? మరి ఇవాళ వైస్ ఛాన్సలర్ గారు చెప్పారు ఓపెన్గా, మరి మొన్నే మీరే దేవుడు అన్న వ్యక్తే మనల్ని సైతాన్గా మరి 48 గంటలు గడవకముందే మరి అతను మాట్లాడవలసి వచ్చిందంటే మరి ఇంకెంతమంది రేపొద్దున్న ఈయన స్ఫూర్తితో బయటకు వస్తారు. అలాగే వెంకటేష్ అనే ఒక యువకుడు వాలంటీరు, ఆ ఊరి పేరు గుర్తులేదు, మరి అతను కూడా ఈ వైఎస్ఆర్ వాళ్ళు అయితేనే ఈ ఇవ్వాలి, వేరే తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు అయితే పీకేమని చెప్పి చెప్తే అయ్యా అర్హత పార్టీ కాదు అని చెప్పి చెప్తే నన్ను నానా దుర్భాషలు ఆడి మరి నన్ను తిడుతున్నారు. కాబట్టి ఈ దారుణ హింస నేను భరించలేక నేను రాజీనామా చేస్తున్నానని చెప్పి ఆ వెంకటేష్ అనే వ్యక్తి మరి ఆ వాలంటీర్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. హ్యాట్స్ ఆఫ్ టు యూ వెంకటేష్. మరి నీ స్ఫూర్తితో మరి ఇక్కడి నుంచైనా ఈ జరిగే ఈ తెరచాటు వ్యవహారాలు బహుశా మా ముఖ్యమంత్రి గారికి తెలుసుండవు, ఎందుకంటే కులం చూడం మతం చూడం అని చెప్పి మరి చెప్పిన ముఖ్యమంత్రి మహానుభావుడు ఆయన. మరి ఆ మహానుభావుడికి నువ్వు చెప్పింది మరి సాక్షి టీవీలో రాస్తారో రాయరో, సాక్షి పేపర్లో, మరి కనీసం దీని ద్వారా అన్న ఎవరైనా మహానుభావులు ఆ ముఖ్యమంత్రి గారికి ఈ విషయాన్ని చేరవేస్తే మరి ఇలాంటి తప్పు జరుగుతుందని చెప్పి మరి ఆయన తెలుసుకొని అన్ని పార్టీలని కూడా సమానంగా చూసే ఆ సమానత్వం ఆ భావం ఆయనకు ఉంది, కానీ మధ్యలో పోయినట్టుంది. మరి ఇది తెలుసుకొని మళ్ళీ ఆయన ఎన్నికల్లో చెప్పిన భావాన్ని పునర్జీవింపజేసుకోవాలని, ఆ భావాల్ని పునరుద్ధరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అఖండ, ఎందుకంటే సనాతన స్వదేశీ సేన మరి అధ్యక్షుడిగా మరి నాకు హిందూ మతం అంటే ఇష్టం, గౌరవం, దట్స్ వే ఆఫ్ లైఫ్. ఆ హిందూ మతాన్ని ఆచరించేవాడిని, నమ్మినవాడిగా నాకు ఆ సినిమా ప్రతి హిందువు కంపల్సరీగా చూడవలసిన సినిమా. ఎస్, ఇట్స్ ఎ మాస్ మూవీ, నో డౌట్. ఫైట్ 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 ఉన్నాయి, చాలామంది కామెంట్లు చేస్తున్నారు, కొంతమంది పెయిడ్ జర్నలిస్టులు కూడా ఏదో అవాకలు చవాకలు పేలేరు, కానీ ఆ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల సునామీలో ఈ విధవల కారకృతులన్నీ కూడా ఎగిరిపోతాయి. ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ మూవీ, ఇట్స్ ఎ క్లాస్ మూవీ, ఇట్స్ ఎ మాస్ మూవీ, ఇట్స్ స్టంట్ మూవీ, బట్ ఇట్స్ ఎ డివోషనల్ మూవీ. ఇట్స్ ఎ గ్రేట్ కాంబినేషన్. నందమూరి బాలకృష్ణ అభిమానులే కాదు, ఆయన్ని ప్రేమించిన వాళ్ళు కూడా, ఇతర హీరోల అభిమానులు కూడా చూడవలసిన సినిమా. ఆ క్యారెక్టర్లో మనం అసలు బాలకృష్ణ గారిని చూడం, ఆ క్యారెక్టర్నే చూస్తాం, ఆ అఘోరా క్యారెక్టర్ ఎస్పెషల్లీ. ఈడేంటారా ప్రజల సమస్యలు మానేసి ఈ సినిమా గురించి మాట్లాడుతున్నాడని చెప్పి కొంతమంది వెధవలు ఇప్పటికే పక్కోడితోటి కామెంట్లు చేస్తూ ఉండి ఉంటారు వీడు సోది మొదలెట్టాడని. కాదు, ఆ సినిమా చూస్తే నేను మాట్లాడింది సోది కాదు అన్నదే అర్థమవుతుంది. సమకాలీన రాజకీయాల్లో ఇప్పుడు మన రాష్ట్రంలో, అంటే సినిమాలో దేశం అని చెప్పి ఉండొచ్చు, ఇప్పుడు మన రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నో సమస్యలను కూడా అందులో చక్కగా స్పృశించడం జరిగింది.
డైరెక్టర్. ఎందుకంటే ఒక కమర్షియల్ మాస్ సినిమాలో ఒక మత విశ్వాసానికి సంబంధించిన అంశాలు, మనిషికి మంచి చెప్పే అంశాలు ఇంత ఊర మాస్ సినిమాలో తీసుకురావటం అనేది నిజంగా కత్తి మీద సాము. ఆ విషయంలో మరి ఆ క్యారెక్టర్లో జీవించిన బాలకృష్ణ గారికి, ఎక్స్ట్రాడినరీగా ఆ సినిమా తీసిన బోయపాటి నాకు ప్రియమిత్రుడు, హీరో గారు కూడా నాకు ఎంతో అత్యంత ఆప్తుడు, వీఆర్ వెరీ వెరీ డియర్ ఫ్రెండ్స్, బోయపాటి శ్రీను గారికి. అలాగే అందరూ కూడా ఎప్పుడు కూడా మనం పాటలు బాగున్నాయి అంటాం కానీ రీ రికార్డింగ్ ఆర్ఆర్ బాగుందిరా అనేది ఇంచుమించుగా ఈ సినిమాతోటే స్టార్ట్ అయినట్టు. రీ రికార్డింగ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. అలాగే మాటలు కూడా, మాటలు కాదవి చోటాలు. శ్రీను, మీ నాన్నగారు బాగున్నారా, నీ అమ్మ మగుడు బాగున్నాడా అంటానికి తేడా తెలియదురా లమ్మిడికే అంటే షేక్ స్క్రీన్. సరే అది ఎవరికో కొందరికి తగిలితే తగలొచ్చు. అలా సమకాలీన రాజకీయాల్లో మరి అసెంబ్లీలో కూడా లుచ్చా అని పిలిస్తే వాణ్ణి అభినందించిన దరిద్రపు వ్యవస్థలో ఉన్న మనకి ఎన్నో మేలుకొలుపు మాటలు, దేవాలయాలు బదలు కొడటం, గుళ్ళో విగ్రహాలు ధ్వంసం చేయటం. సరే అది ఎవరు చేశారు వాళ్ళు నీళ్ళు వీళ్ళ నాళ్ళు అంటారు, కానీ ఆ సంస్కృతి ఈ మధ్యనే ఎక్కువగా రథాలు తగలాడటం స్టార్ట్ అయింది. అందుకనే మా సనాతన స్వదేశీ సేనను కూడా మేము స్థాపించి సరే మేము చేయగలిగింది చేస్తున్నాం. ఊరికనే నాకెవరో పంపించారు క్లిప్పింగ్, సో ఈ క్లిప్పింగ్ ప్లే చేసినందుకు దీన్ని పైరసీ అనుకోవద్దు. బోయపాటి శ్రీను గారు, బాలకృష్ణ గారు అంటే దేవాలయాలకు సంబంధించిన బిట్ కాబట్టి నేను ఈ బిట్ని అంత స్పష్టంగా లేదు, ఎవడో సినిమా చూస్తా ఏదో తీశాడో బిట్టు నా పెట్టాడు, దీన్ని పైరసీగా భావించొద్దు. ఈ 1.5 మినిట్ బిట్టు చూస్తే ఆ సినిమాని నేనెందుకు ఒక సనాతన స్వదేశీ సైనికుడిగా నేనెందుకు ఇంత ఎక్కువగా మాట్లాడుతున్నాను, రాజకీయ నాయకుడికి సినిమాకి సంబంధం ఏంటి అని అనుకోవచ్చు. బట్ ఈరోజు ఈ సినిమా ఇంత రికార్డ్ బ్రేక్ సినిమా అయిందంటే ఎంతమంది ఎన్ని చెత్త కామెంట్లు చేసినా మనం టికెట్ రేట్లు తగ్గించి లేకపోతే షోలు కంట్రోల్ చేసి ఎంత చేయాలన్నా సినిమా బాగుంటే ఎంతైనా చూస్తాడండి. సినిమా బాగోకపోతే నువ్వు ఫ్రీగా వేసినా చూడవు. ఈ చిన్న లాజిక్ ఎందుకు మిస్ అయ్యారో మరి మా ముఖ్యమంత్రి గారు అన్ని లాజిక్లు తగ మిస్ అవుతున్నాడు అండి. మధ్యన నెరవేరుస్తాడనే నమ్మకం భగవంతుడు సృష్టికి తండ్రి.
ప్రకృతి తల్లి. వారికి పుట్టిన బిడ్డే ఈ విజ్ఞానం. ఇది నిజం, తెలుసుకోండి. దేవుణ్ణి కరుణించమని అడుగు, కనిపించమని కాదు. అదండి. సో దైవతత్వాన్ని మరి అంత చక్కగా ఒక కమర్షియల్ సినిమాలో, ఇలాంటివి ఎన్నో మంచి మాటలు దైవతత్వం గురించి. ఎందుకు మనకు అసలు దేవాలయం అవసరం ఏంటి, ఎందుకు మనం దేవుణ్ణి పూజిస్తాం అన్న దాని మీద మరి చాలా అత్యద్భుతంగా మరి ఇందులో ఉంది. అలాగే మనం చేసిన తప్పులు ఏమిటి, గొర్రెప్పుడు కషాయాన్నే నమ్ముతుంది అనేది పాత మాట, గొర్రె కషాయుడికే ఓడేస్తుంది అనేది నేటి మాటగా కూడా, అలా కొన్ని కొన్ని మాటలు. ఎం రత్నం ఇద్దాక నేను బాలయ్య గారి గురించి, శీను గారి గురించి, నా తమన్ గురించి, నా మంచి స్నేహితుడు తమన్ రత్నం గారు నేను ఎప్పుడు కలవల, కానీ అత్యద్భుతమైన మాటలు అంటే ఒక సమాజాన్ని మేల్కొలిపేలాగా ఉన్న మాటలు. ఆ క్యారెక్టర్లో బాలకృష్ణని మనం చూడడం, అఘోరనే చూస్తాం. మీరు కూడా కంపల్సరీగా చూడండి, ఎందుకంటే అత్యద్భుతమైన డైలాగులు. ప్రాంతాల వారీగా విడగొట్టి కులాల మధ్యన చిచ్చుపెట్టి పబ్బు గడుపుకోవటం నీ స్టైల్ ఏమో, నా అనేవాడికి ఆపదొస్తే నేను వస్తాను అని ఒక భరోసా. నిజ జీవితంలో మనకు రాకపోవచ్చు, బట్ ఒక ధైర్యం, ఏమో వస్తాడేమో అని. ఈ సినిమా చూసిన తర్వాత రాష్ట్రంలో న్యాయ పరిరక్షణ కోసం, ఒకవేళ అరాచకాలు జరిగితే అరాచకాల అరికట్టడం కోసం, ఎవడో ఒక అఖండ వస్తాడు అని చేతులు ముడుచు కూర్చోకుండా ప్రతి ఒక్కడు అఖండ చూసి అఖండ ఇన్స్పిరేషన్తో అఖండగా మనల్ని మనం రక్షించుకోవాలి అని ఒక మంచి మెసేజ్ ఉంది. చూడండి, చెత్త చెత్త జర్నలిస్టుల చెత్త చెత్త కామెంట్లు కొన్ని ఉంటే ఇగ్నోర్ దెమ్ అంతే. ఇట్స్ ఎ వండర్ఫుల్ మూవీ, ఏ మస్ట్ వాచ్ మూవీ. అఖండ నెంబర్ 2 కూడా ఉండాలి అని చెప్పి ఇట్స్ మై రిక్వెస్ట్ టు మై ఫ్రెండ్ బోయపాటి శ్రీను. అహింసో పరమో ధర్మ అనే వదిలేశారు, మరి దానికి మరి కంటిన్యూషన్ ధర్మహింస తదేవచ అని ఒక నెల రోజుల క్రితం అనుకోకుండా మనం ఇదే మాట్లాడాం, అహింసో పరమో ధర్మ కాదు, అవసరం అయితే ధర్మం కోసం హింస జరిగినా కూడా తప్పులేదు అని ఆ గీతలోనే ఉంది. ఆ ముందు సకమే మనం విన్నాం, ఆ రెండో సగాన్ని నొక్కేశారు. అవసరమైనప్పుడు ఇది కూడా మనం గుర్తించుకోవాలి అని చెప్పి ఈ సినిమాలో చెప్పడం జరిగింది. అదేదో నేను చెప్పిన డైలాగ్ కాదు, మళ్ళీ రఘురామ కృష్ణరాజు హింసను ప్రేరేపిస్తున్నాడని చెప్పి ఆడాడో దిక్కుమాలినాడు మళ్ళీ ఏదేదో ఊహించేసుకుంటే. ఈ సినిమాలో ఆ డైలాగ్ నాకు నచ్చింది, ఆ సెన్సారైన సినిమా, సెన్సారైన సినిమాలో ఆ డైలాగ్ బాగుంది కాబట్టి ఆ డైలాగ్ని నేను అందరితో, సినిమా ప్రేక్షకులందరితో కూడా పంచుకోవటం జరిగింది. ఐఎమ్ అగ్రీయింగ్ విత్ దట్ డైలాగ్ అనే నేను చెప్పడం జరిగింది. ఇది నేను రాసింది కాదు, భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పింది. ఈ సినిమాలో ఎం రత్నం రాస్తే, శీను డైరెక్ట్ చేస్తే బాలకృష్ణ గారు చెప్పిన డైలాగునే నేను చెప్పా, బోత్ ఆర్ సేమ్ అని చెప్తున్నా అంతే. ఇక ఉన్నాయి కొన్ని కొన్ని విషయాలు, చాలా కాలాతీతం అయిపోయింది కాబట్టి. మీ పార్టీ ఎంపీ మీరు టీడీపీ తరఫు కుమ్మచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంట్లో ప్రచారం చేస్తున్నారు, దుష్ప్రచారం చేస్తున్నారని మీ ఎంపీ మార్గాన్ని పడుతున్నారు, ఎట్లా చూస్తారు దాన్ని? ఎప్పుడు అన్నాడు? నిన్న ప్రెస్ మీట్లో కామెంట్ చేశారండి. ఎందుకంటే అంటే మా ప్రభుత్వం మీద కామెంట్ చేస్తున్నాం అన్నాడా, పార్టీ అన్నాడా? ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం మీద, ఎస్, ప్రభుత్వం మీద
అనుకోవడంలో డెఫినెట్గా, ఎందుకంటే మామూలుగా ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని మంచి చేసినా కూడా విమర్శిస్తాయి, చెడ్డ చేస్తే ప్రజలకి ఎక్కువ విమర్శిస్తాయి. మరి ఇలాగా నిర్బంధ గృహ హక్కు, మరి ఇలా కొన్ని కొన్ని ఇసుక దొరకకపోవటం, మరి ఇటువంటి వాటి మీద దేవాలయాల ఆస్తుల్ని లేకపోతే విద్యాలయాల ఆస్తుల్ని మరి కాజేయాలనుకుని మరి కొన్ని కొన్ని స్కీములతో రావటం, మరి ఇటువంటివి ప్రజాకంటక నిర్ణయాల వలన, ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజాకంటక నిర్ణయాల వలన, మరి నేను నమ్ముకున్న పార్టీ నన్ను నమ్మిన పార్టీకి అన్యాయం జరుగుతుందన్న భయంతో నేను కొన్ని సూచనలు చేస్తే, నేను చేసింది సూచన, అదే మాట ప్రతిపక్షం చేస్తే విమర్శ. బట్ నా సూచన ప్రతిపక్షం చేసిన విమర్శ మ్యాచ్ అయినంత మాత్రాన నేను వారితో కుమ్మక్కయ్యాననుకుంటే అది ఆ ఏకచిత్రమైనటువంటి భావం.